అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలోని పురాతన కోటలలో ఒకటైన పురాణాఖిలా విశేషాలను ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను బిజీ బిజీ జీవితం ఉరుకుల పరుగుల్లోనే జీవితం అంతా గడిచిపోతుంది పిల్లల్ని తీసుకుని ఎటైనా అన్నా కానీ టైం దొరకట్లేదు ఇలా అయితే కుదరదని ఈ వీకెండ్లో ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలనుకున్నాం ఎక్కడికి వెళ్దామా అని చాలా పెద్ద టూర్సే వేశాము అయితే బయటకు ఎక్కడికో ఎందుకు సిటీలోనే తిరుగుదాం సిటీలో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్నాము మేముండేది ఈస్ట్ ఢిల్లీలోని అక్షర్ధాం ఏరియాలో మాకు దగ్గరగా ఉండేది ఖిలా ఏరియా ఈ పురాణా కిలా చుట్టుపక్కల మేము ఎన్నోసార్లు ట్రావెల్ చేస్తూనే ఉంటాము మా ఇంటి నుంచి పురాణాకిలా జస్ట్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది రాత్రి నుంచి ఒకటే వర్షం పడుతుంది వర్షం అని చెప్పి మనం ఆగిపోదామన్నా పిల్లలు ఊరుకోరు కదా వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు దాంతో అంబరిలాస్ చేతుల్లో పట్టుకొని మరీ బయలుదేరిపోయాం వర్షం ఇలాగే కంటిన్యూ అయితే ఎక్కడైనా టూరిస్టు స్పాట్స్కి అంటే మ్యూజియంస్ లాంటి వాటికి వెళ్దాము అనుకున్నాం మొత్తానికి పురాణా కిలా చూడాలనే మా కోరిక బలంగా ఉన్నట్టుంది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి వర్షం కూడా తగ్గుముఖం పట్టింది ఇక ఎలాగైనా కిలా చుట్టేయాల్సిందే అని లోపలికి వెళ్ళాము టికెట్స్ రేట్స్ కూడా పెద్ద ఎక్కువగా ఏమీ లేవు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఉంటుంది అదే డైరెక్ట్గా వెళ్తే కాస్త రేట్స్లో తేడా ఉంటుంది లేక్ ఫోర్ట్ మ్యూజియం ఇలా దేనికదే వేరువేరు టికెట్స్ ఉన్నాయి ఇక్కడ స్కాన్ ద్వారా కూడా మనము టికెట్స్ తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ అయితే మాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఒక్కసారి స్కాన్ చేశాము అంటే లోపలికి వెళ్ళాక ప్రతి చోట అలా స్కాన్ చేస్తూ పోవడమే కోట కంటే ముందుగానే ఎంట్రన్స్లోనే లేక్ కనిపిస్తుంది గ్రీనరీతో ప్లెజెంట్గా కూల్గా ఈ ఏరియా ఎంత బాగుందో పైగా వర్షం కురిసి వెలిసింది కదా ఇక్కడ అట్మాస్ఫియర్ నిజంగా ఒక లెవెల్లో ఉంది చల్లని గాలులతో పాటు పక్కనే ఉన్న జులాజికల్ పార్క్ నుంచి ఎగిరి వస్తున్న పక్షుల అరుపులు కిలకిల రావాలతో ఇక్కడి వెదర్ మమ్మల్ని చాలాసేపు కట్టిపడేసింది ఒకప్పుడు రాజులు కోటలను శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి వాటి చుట్టూ పెద్ద పెద్ద కందకాలను తవ్వించేవారు ఈ లేక్ కూడా అలాంటిదే ఇంతకుముందు ఇదంతా పెద్ద పెద్ద ఫౌంటైన్లు బోటింగ్తో పిక్నిక్ స్పాట్లా ఉండేది సరస్సు ఎండిపోతుండటంతో రెనోవేషన్ కోసమని బోటింగ్ ఫౌంటైన్ షోస్ ను ఆపివేశారు లేక్ రెనోవేషన్ ప్రాజెక్టును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ ఏ మాన్యుమెంట్ పథకంలో భాగంగా చేపట్టాయి లేక్ను తనివి తీరా చూసిన తర్వాత బడా దర్వాజా ద్వారా ఫోర్ట్లోకి ఎంటర్ అవుతాము కిలాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయకూడదు మనం అక్కడ ఎలా ఉండాలి వంటివి గైడ్ లైన్స్ రూల్సు రాసి ఉంటాయి పదవ శతాబ్దంలో ముఘల్ చక్రవర్తి హుమాయన్ ఈ కోటను నిర్మించారని చెబుతారు ఎందరో మహారాజులు చక్రవర్తులను చూసిన పురాణ ఖిలా నాటి చరిత్రకు సాక్ష్యం ఇలాంటి పురాతన కట్టడాలు కోటలు మన వారసత్వ సంపద విజ్ఞాన గనులు ఈ భారీ తలుపులను చూస్తుంటేనే అప్పటి రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేదో అర్థమవుతుంది బడా దర్వాజా దాటి లోపలికి వస్తుండడంతోనే అతిపెద్ద జాతీయ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తుంది శతాబ్దాల నాటి ఈ కట్టడాన్ని చాలా నీట్గా శ్రద్ధగా మెయింటైన్ చేస్తున్నారు ఎటు చూసినా పచ్చదనం తీర్చిదిద్దినట్టున్న పచ్చిక బయళ్ళు తోటలు రోడ్లు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో చాలాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాము సూరి సామ్రాజ్య స్థాపకుడు షేర్షా సూరి పదిహేను వందల నలభై ఒకటిలో దీన్ని కట్టించాడు ఆయన అసలు పేరు ఫరీద్ ఖాన్ లోడీ హుమాయున్ను ఓడించి ఢిల్లీని గెలుచుకుని ఖిలాను ఆక్రమించాడట ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లిపోయిన హుమాయిన్ అక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తిరిగి వచ్చి మళ్లీ ఖిలాను స్వాధీనం చేసుకున్నాడనే చరిత్రకారులు అంటున్నారు మార్బుల్స్ ఎర్రరాళ్లతో కట్టిన ఈ మసీదు అద్భుతంగా ఉంటుంది ఇక ఇక్కడికి దగ్గరలోనే ఆ రోజుల్లో గ్రౌండ్ వాటర్ కోసం కట్టించిన స్టెప్స్ బావి కనిపిస్తుంది ఇందులోకి దిగడానికి ఎనభై రెండు మెట్లు ఉంటాయి ఇలాంటిదే సెంట్రల్ ఢిల్లీలో ఉన్న ఉగ్రసేన్కి బావులీ మీద నేను గతంలో ఓ వీడియో కూడా చేశాను కిలాలో నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ షేర్ మండల్ మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన హుమాయిన్ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇందులోని మెట్లే షేర్ కట్టించిన ఈ షేర్ మండల్ను హుమాయన్ లైబ్రరీగా వాడుకునేవాడు ఇక్కడికి సమీపంలోనే ఉండే కుహ్నా మసీదు నుంచి ప్రేయర్ హారన్ సౌండ్ వినిపించగానే హడావుడిగా మెట్లు దిగుతుండటంతో హుమాయన్ జారి కింద పడ్డాడట బలమైన దెబ్బలు తగలడంతో మూడు రోజుల పాటు చికిత్స పొంది ఆ తర్వాత ఆయన ప్రాణాలు వదిలాడు అలా ఓ చక్రవర్తి చావుకు కారణమైన ఆ మెట్లు ఎలా ఉన్నాయో చూడాలనుకున్నాను కానీ రెనోవేషన్ కోసమో మరే కారణాలతోనో ఆ మెట్ల మార్గాన్ని బంద్ చేశారు షేర్మండల్ పక్కనే ఉంటుంది మొఘల్ హమామ్ అంటే చక్రవర్తుల స్నానపు గృహాలు దీన్నే టర్కిష్ స్నానం అంటారట స్క్వేర్ షేపులో తక్కువ ఎత్తులో ఇవి భలే డిఫరెంట్గా ఉన్నాయి స్టీమ్ బాత్ చేయడానికి ఇక్కడ స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి లఖోరీ ఇటుకలతో కట్టిన ఈ స్నానపు గదుల నుంచి వాటర్ బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన తెర్రకోట పైపులు ఇప్పటికీ కనిపిస్తుంటాయి మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాన ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శీతల స్నానాలను మొదలుపెట్టాడట మొఘల్ హమాంలలో మూడు ఫంక్షనల్ యూనిట్లు ఉన్నాయి అవి రక్తఖానా అంటే డ్రెస్సింగ్ రూమ్ సర్దుఖానా అంటే కూల్ రూమ్ గరంఖానా అంటే హాట్ రూమ్ మారే వెదర్ కండిషన్స్ను బట్టి ఈ రూమ్స్ వాడతారన్నమాట ఒక రూమ్కి మరొకటి కనెక్ట్ అయి ఉంటుంది ఢిల్లీ వెదర్ కండిషన్స్ గురించి మనందరికీ తెలిసిందే కదా ఎందుకోగానే వీటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనిపించింది పైన తప్ప లోపలంతా ఈ స్నానపు గదులు పాడైపోయాయి పురాణ కిలాలో లైట్ అండ్ సౌండ్ షో స్పెషల్ అట్రాక్షన్ కోట విశేషాలతో ఇక్కడి గ్యాలరీలో షోస్ నడుస్తాయి రాత్రిపూట లైట్ల వెలుగులో కోట ఎంతో అద్భుతంగా వెలిగిపోతుంటుంది ఇది హుమాయున్ దర్వాజా పురాణాఖిలాకు దక్షిణం వైపు ఉంటుంది హుమాయున్ సమాధి ఇక్కడ నుంచి కనిపిస్తుందట పురాణాఖిలాకు మూడు దర్వాజాలు ఉన్నాయి అందులో మనం ఎంటర్ అయిన బడా దర్వాజా ఈ హుమాయున్ దర్వాజా మూడవ దర్వాజా తలాకి దర్వాజా పురాణాఖిలా ఏరియాను పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ అని నమ్ముతారు పురాణాఖిలా దాదాపు రెండు కిలోమీటర్ల సర్క్యూట్తో దీర్ఘ ఉంటుంది మూడు దర్వాజాలకు ఇరువైపులా బురుజులు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ ఫోర్ట్ రాజులు చరిత్రలకు సంబంధించిన ఆనవాళ్లను ఈ మ్యూజియంలో భద్రపరిచారు పురాణాఖిలా ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ దేవతామూర్తులు చక్రవర్తుల విగ్రహాలు అప్పట్లో వినియోగించిన వస్తువులు ఆభరణాలు ఆ కాలం నాటి చిత్రపటాలు ఇలా అనేకం ఈ మ్యూజియంలో ఉన్నాయి అయితే భద్రతా కారణాల వల్ల ఇందులో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలోడ్ అందుకే నేను మ్యూజియంలోని వెలకట్టలేని వస్తువులను మీకు చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇదంతా కూడా మ్యూజియం కాకపోతే మ్యూజియం లోపలికి మనల్ని అలో చేస్తారు కానీ టికెట్ తీసుకుని వెళ్తే మనల్ని అక్కడ ఏది షూట్ చేయనివ్వరు ఫొటోస్ కానీ ఏది సీసీ కెమెరాలు ఉంటాయి తీయకూడదు అంటే ఎక్కడైనా సరే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఉన్న మ్యూజియంస్లో ఖచ్చితంగా ఇలాంటివి రూల్స్ ఉంటాయి వాటిని మనం కూడా పాటించాలి కానీ మీరు సొంతంగా ఇక్కడికి వచ్చేసారంటే వాటిని చూడొచ్చు ఆనాటి చరిత్ర గురించి తెలుసుకోవచ్చు మన దేవతా మూర్తులు కావచ్చు మన సంస్కృతి గురించి చాలా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇవ్వండి మన దేశ రాజధాని ఢిల్లీలోని ఖిలా ముచ్చట్లు నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి స్వరూప పొట్లపల్లి వ్లాగ్స్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి